పేరు నమస్కారం. ఇంతకుముందు ట్యాంక్ బండ్ దగ్గర, బతుకమ్మ ఘాట్ దగ్గర, ఎల్బీ స్టేడియం దగ్గర, రేపటి సద్దుల బతుకమ్మ ఏర్పాట్లని జిహెచ్ఎంసి అధికారులు, పోలీస్ అధికారులు, హెచ్ఎండీ అధికారులు, మా టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతో చూసి రావడం జరిగింది. చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నదిలో పెట్టినటువంటి బతుకమ్మలు, స్క్రీన్తో ఉన్న బతుకమ్మలు, ప్రతి చౌరస్తో ఉన్నటువంటి బతుకమ్మలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఘనంగా నిర్వహించాలంటే ఏదో అనుకున్నా నిజంగా ఘనంగానే ఉన్నాయి. వరంగల్ నుంచి ప్రారంభించాలని చెప్తే మా సీఎం గారి కేసీఆర్ గారి ఆదేశం మేరకు వరంగల్లో కూడా వెళ్ళినప్పుడు అక్కడి ప్రాంత ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. మమ్మల్ని గుర్తుపెట్టుకునే ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ప్రారంభించమన్నారు. ఒరిజినల్గా బతుకమ్మ పుట్టింది వరంగల్ జిల్లాలోనే ఎక్కువ కనుక ఎంతో యాద పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేయించేందుకు కృతజ్ఞతలను చెప్పడం జరిగింది. మరి ఈరోజు రేపు కనుక వేలాది మంది మహిళలు ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తారు. ఎల్బీ స్టేడియం నుంచి 5 గంటలకు ప్రారంభమైనటువంటి లారీ మన ర్యాలీ ఓ పెద్ద శిఖరం పైన పెద్ద బతుకమ్మ, దాదాపు 30 ఫీట్లు ఉన్నటువంటి బతుకమ్మ, ఆ బతుకమ్మ ముందర వివిధ కళాఖండాలు కళాకారులతో ఊరేగింపు ద్వారా అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వైపుకి వచ్చి ట్యాంక్ బండ్ ఉన్నటువంటి బతుకమ్మ ఘాట్ దగ్గర అక్కడికి నదిలో వేసి పూజ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మా ముఖ్యమంత్రి గారు మా పెద్ద సత్యనారాయణ శోభ చంద్రశేఖర గారు మా పెద్దమ్మ రమ్మనాయుడు గారు వారితో పాటు మహిళా మంత్రులు, అదేవిధంగా మహిళా ఎమ్మెల్యేలు, చీఫ్ విప్ గారు, మరి జిల్లా చైర్మన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే రేపు అందరు ప్రతి కాన్ఫరెన్స్కి వెళ్తారు. ఒకవేళ కాన్ఫరెన్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ ఇక్కడికి రావాలని చెప్పడం జరిగింది. సిటీలో శ్రీనివాసరావు గారు, పద్మారావు గారు, స్పీకర్ గారు, మా స్పీకర్ గారు ఎల్లప్పటి వారికి వస్తారు. ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళందరూ అధికారులతో పాటు ప్రముఖ పాత్రికేయులు, ప్రముఖ రచయితలు, అన్ని వర్గాలకు సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఇప్పటికీ ఈ రాష్ట్రంలో పచ్చదనంతో ఎటు చూసిన పల్లెల్లో బతుకమ్మ చీరలతో మమ్మల్ని స్వాగతం పలుపుతూ ఎంతోమంది ఆసరా పెన్షన్దారులు కావచ్చు, మహిళా సోదరులు కావచ్చు, రైతులు కావచ్చు, రైతు కుటుంబాలు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, ఎంతోమంది గత 5 సంవత్సరాల్లో మేము బాగున్నాం, మా పల్లెలు బాగుపడుతున్నాయి, ఎప్పుడూ లేనటువంటి 30 రోజుల గ్రామ ప్రణాళికతో గ్రామాలు ఎంతో శుభం వెళుతున్నాయి. దానికి బతుకమ్మ పండుగ సందర్భంగా మా గ్రామాల రూపురేఖలు మారినాయి. మా పిల్లలు ఊరికి వస్తే ఊరిని చూసి ఆశ్చర్యపోతాం ఇంత బాగా అయిందని చెప్పి. ఇంత మంచి చేసుకుంటాం, ఈ సరి పండుగను ఇంకా ఎక్కువ చేసుకుంటాం. ముఖ్యమంత్రి చల్లగా ఉండాలి. ఇంతకుముందు కృష్ణరాజు గారు మెసేజ్ ఏదైతే అన్నదో వారికి ఆశీస్సులిస్తున్నా చల్లగా ఉండాలని చెప్పి. అట్లా ప్రతి పల్లెలో కూడా చల్లగా ఉండాలి, చల్లగా బతకాలని ఆశీర్వదించడం మరి మాకెంతో సంతోషం ఇచ్చింది. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మరి రేపు అందరూ కూడా రేపు 6 గంటల వరకు ట్యాంక్ బండ్ దగ్గరికి రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా మంచి చేస్తాం. తెలంగాణలో ఏం చేసినా ప్రత్యేకత ఉంటుంది. ఏ స్కీమ్ వచ్చినా దేశంలో తెలంగాణ నుంచి వస్తుంది. భగవంతుని ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి, మా ప్రభుత్వానికి ఉన్నాయి. 100% అన్ని విజయాలు ఎంబడే మా నాయకుడు ఉంటాడని మరి ఇంత లక్షల మంది మహిళల ఆశీర్వాదంతో ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు 100% ఉంటుందని
మరి ఏర్పాట్లన్నీ కూడా గజగీతగాలను పెట్టాం, లైటింగ్ ఏర్పాటు చేసాం, బతుకమ్మను ఏర్పాటు చేస్తాం. తర్వాత మా బాణ సంచమం ఉంటుంది. చివరిగా మలేషియా నుంచి వచ్చినటువంటి బాణసంచ ప్రత్యేకమైనటువంటి బాణసంచ కార్యక్రమం కూడా చివరికి ఉంటుంది. అంబులెన్స్ మిగతా ఏర్పాట్లను జరిగింది. ఇది అందరి పండుగ కనుక దయచేసి అందరూ కూడా దేశ విదేశాల్లో జరుపుకుంటున్నారు. ఫారినర్స్ కూడా వచ్చారు నేను చాలామంది రేపటి కార్యక్రమాలు పాల్గొనడానికి. నేను మార్నింగ్లో కూడా 16 మంది ఫారినర్స్ వచ్చాం చూడడానికి. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఇంకా చాలామంది వస్తుంటారు. దేశ విదేశాల్లో జరుపుకుంటున్నారు మన పండుగ. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మరి మనం ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఏం చేస్తున్నామో ఈ పండుగ ప్రాముఖ్యతను తెలుసుకొని అందరు పాల్గొని ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.